రాత్రి ఇంటికి వచ్చి నీ ఒళ్ళో తల పెట్టుకుంటే పేలు చూస్తావు. నీళ్ళు రొమాంటిక్ చూడాలి నేను. ఈ రోజు మండక్కడ వెళ్ళి స్నానం చేసి రండి. అడవిలో పెద్ద పులి స్నానం చేస్తుందండి. పులి గురించి మనకి ఎందుకు అండి, మీరు చెయ్యండి. చెంబు పడిపోయింది బావిలో. అల్లర్దయ్యాన్ని అల్లర్దయ్యాన్ని తమ్ముడో, ఈ బంగారం ఈ డైమండ్ చెంబులో ఏది నీది? ఊరికదే రెండు నాకు కాదు, నాది లోపల పడిపోయింది. ఒక్క నిమిషం ఆగు. ఈ ఇత్తడి రాగి చెంబులో ఏది నీది? ఇత్తడి రాగి నాది కాదే, నాది సత్తు చెంబు లోపల పడిపోయింది చూడు. నిమిషం ఆగు. ప్లాటినం సిల్వర్ లో ఏది నీది? రే ప్లాటినం వద్దు సిల్వర్ వద్దు, నా చెంబు బాగా తుప్పు పట్టిపోయింటది లోపల పడి. తెలుసు నీ తుప్పు పట్టిపోయి ఉంటుందో. నీ నిజాయితీకి మెచ్చాను నేను. ఈ కూడా తీసుకో ఆరు. పడిపోయింది చూడు చూడు. పడిపోయింది నీ పిల్లమా? బండరాయి అనుకున్నాను నేను. ఒక్క నిమిషం ఆగో, లెగుతాలే. బస్ అంటే నీ అదృష్టం వండింది. చూస్తే అయితే బాగుంది అనిపిస్తుంది కదా. నాకు అర్థం కదా, నా పిల్ల వేరే, నా పిల్ల బండరాయి లాగా ఇంత లావు పందిరా ఉంటుంది లోపల. ఒక్క నిమిషం ఆగో తల్లే, లెగ పైకే. గలగిల్లేస్తుందంటే ఈవిడే మీ ఆవిడై ఉంటదా? ముంచే అమ్మాయి లోపల ముంచే ఎట్ట ఉన్నది ఏమందంటే మ్యాంక్షన్ హౌస్ ఇంత గట్టి కొట్టిందంటే నా పిల్లం అసలు కాదే లోపల ఉంటుందా నా పిల్లం? ఒక నిమిషం ఆగో. ఇన్ని జర్జర్లు ఉన్నాయంటే ఈవిడ మీ ఆవిడ కాదు కాదు తల్లే పైకిలోకి. నాకు తెలిసి ఈవిడే మీ ఆవిడా? ఏ వచ్చిన వాళ్ళ ప్రతి ఏళ్ళు మావిడే మావిడే నాకు పిలవకే టెంప్టింగ్ గా ఉంది. నాకు అర్థం కాదు, ఇంతమంది అందమైన అమ్మాయి నావిడే ఎలా అవుతారు? ఏ చంటి, ఇంకొకసారి చూసుకో. ఒక చిట్టలలో పైకి లాగుండా ఉందేమో మనసభకి పెట్టేశానే, అన్నేమో తరణానికి కొట్టేశానే. ఎవరో మీ ఆవిడ ఎట్టయితే మావిడ ముద్దు ముంచబుకి పెట్టి కన్ను కరణానికి కొడితే మావిడ ఎట్టవుతే? మీరు ఇలా ఉంటే వాళ్ళకే ఎట్టాలి మరి ముద్దు. వీళ్ళిద్దరిలో ఎవరు మావిడ కాదురా? తల్లే ఒక్క నిమిషం ఆకు, లాస్ట్ ఐటమ్ ఒకటి ఉంది. అమ్మ బండ తల్లే పైకి లేకో. బండ తల్లే ఖచ్చితంగా మావిడ అయి ఉంటుంది. నువ్వు నీళ్ళన్నీ తాగేస్తున్నావు అందుకే నువ్వు అంటున్నావు. తమ్ముడా, ఈ లేడి పిల్లలు వదిలేసి నీ గేదె కోసమా? ఏంటండి నన్ను మాట్లాడుతున్న చూస్తా ఉంటావా ఎదుటదు? ఈ కోసం ఇంతమంది అందమైన అమ్మాయిలు వచ్చినా కూడా వీళ్ళెవరికి కాదనుకున్నాను తెలుసా? అది నీ నిజాయితీ మెచ్చింది కాబట్టి వీళ్ళని కూడా నువ్వే తీసుకెళ్ళిపో. ఏంటి వీళ్ళందరినీ? ఈ పర్సనాలిటీ కోసమే ఎగబడి వచ్చారు ఒకప్పుడు. సర్లేండి, వచ్చే వచ్చారు, తగలండి లోపలికి. పదండి పదండి. చిరాగ్గా ఉంది, వెళ్ళేదని మిషన్ గారు తీసుకురాపో. నేనే ఇస్రాలు, నీకు నా చేతులు వస్తాయి. ఇసరబట్టే రారి. అలా
తీసుకెళ్లి బాగా రెడీ చేయి. మీరు ఇంతలా అంటారు కాబట్టి ఈ ఆరుగురిని యాక్సెప్ట్ చేస్తా మనం 8 మంది కలిసి బతుకుతాం. అలా ఉండాలి కాంపిటీటివ్ అంటే. వెళ్ళి తీసుకెళ్ళండి. అవి బయట లోపలికి. ఈ స్నానం చేస్తా మామూలుగా ఉండదు. యావండి! యావండి! అల్లర్దయ్యాన్ని! అల్లర్దయ్యాన్ని! వచ్చావా? నిన్నట అడుగుదాం అనుకున్నాను. ఏంటే? ఈ మేకప్ అంతా నీట్లో ఉన్నా కూడా పాటలేదు. నాకు కొంచెం ఇవ్వవా? దా లిఫ్ట్ తీసుకో. మా ఆయన లోపల ఉన్నాడు. బయట ఉంటే ఓకేనా? మరేట నీకేం కావాలి ఇప్పుడు? మా ఆయన లోపల పడి పెడితే మా ఆయన్ని. ఒక్క నిమిషం ఆగో తమ్ముడో. దీన్ని చూసాక ఎవడైనా బావిలో నుంచి మళ్ళీ బయటకు వస్తారా అసలు? మా దరిద్రం ఎవరికి చెప్పుకోవాలి? మీరు అల్లరదయ్యని చూశారు కదా, వీడికి పై వరకే కాస్ట్యూమ్ కింద లేదు. నువ్వెందుకు దూరా బావిలోకి? అదే ఇందాక ఒక ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు బయటకు వచ్చారు గుర్తుందా? ఆరుగురులో ఒకరి కోసం వచ్చా. నువ్వేం భర్తవు కాదా? అయితే బయటకు వెళ్ళనుంచో. ఈయన మా ఆయన కాదు. అవునా? ఒక నిమిషం ఆగో తమ్ముడా. బాబాయ్ బావులు కూడా తొలతలేదు. బావి తవ్విందే మావాడు. ఈయనేనా మీ ఆయన? ఈయన కాదండి. నాకు ఓకే, నాకు ఓకే. ఓ తమ్ముడా నువ్వు లేకో. ఈడు కూడా బావిలో ఉన్నాడా? ఎందుకు దూకా? ఇప్పుడు మందులోకి వాటర్ మిస్సింగ్ కావాలి కదా. వాటర్ కోసం దూకవే? లేదు బయటికి రా, ఇటు మా మొగుడు కదలేదు. తమ్ముళ్ళో లేకండి ముగ్గురు ఒకసారి పైకే. హాయ్ ఫ్రెండ్స్. ఇళ్ళల్లో ఎవరో మీ ఆయన? చిచ్చి వీళ్ళెవరు మా ఆయన కాదు. ఆయన ఈడు మా ఆయన ఏంటి? అది మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నేను బావిలో వెయిటింగ్ నీకోసం. మీ ముగ్గురు ఖాళీనా? పదండి చెప్తాను రండి. తమ్ముడా పైకి లేకో. బావిలో పడిపోతే ఇంతసేపు ఏం చేస్తున్నాడు? వీని కొట్టో తిట్టో బయట తీపియాలి కదా. అప్పటి నుంచి కొట్టానండి, కాకపోతే వేరే వాళ్ళు వచ్చారు. అసలు పేమెంట్ దిక్కులేదు మరి కన్వీనియన్స్. చండి గారు చాలా బాగుంది. రోహిణి, సీరియస్లీ ఆల్ ద క్వీన్స్ యు రాక్డ్ ఇట్ యార్. మీకు ఈ అల్లరిదయ్యాన్ని ఎలా అనిపించింది? వెరీ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ గారు. సంగీత గారు మీకు ఎలా అనిపించింది? వెరీ ఎంటర్టైనింగ్ అండ్ చాలా క్యూట్ గా, ఎండింగ్ కూడా చాలా క్యూట్ గా అనిపించింది. ఎవ్రీ వన్ వర్ లైక్ ఫ్యాబులస్, స్పెషలీ చంటి అండ్ రోహిణి. Fabulous. And Nugraj, very entertaining and I really laughed myself out. Thank you guys, thank you. Thank you so much Sangeeta garu. Banakka meeku ela anipinchindi? Very beautiful. Enta beautiful girls unnaro stage paina, anta beautiful skit. Andaru chaala baa chesaru and Rohini naaku raadu evarana help chesthe. అంటే చంటి పొలంలో అసలు మొలకలు ఈ విధంగా మొలగడం. కామెంట్స్ అయితే అన్ని తీయగా చాలా పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి చేదు మా యాంకర్స్ కి సంబంధించిన రుచి అయితే కాదు కదా? సమస్య అంటే వీఆర్ సక్సెస్ఫుల్ అన్నమాట.